తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో యాదవులకు అన్ని రకాల న్యాయం జరుగుతుందని యాదవ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపు అయలే యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంపు ఓతలే యాదవ్ తెలిపారు. గోదావరి కాని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, యాదవులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా యాదవులంతా నిలుస్తారని తెలిపారు. రామకొండ ఎమ్మెల్యే కోరకంటి చందర్ 30 లక్షల రూపాయలతో యాదవ్ కమ్యూనిటీ హాలు కోసం భూమి పూజ చేశారని, గెలిచిన తర్వాత 1 కోటి రూపాయలతో యాదవ్ భవన నిర్మాణానికి నిధులు ఇస్తామని కోరకంటి చందర్ మాట ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులను అభివృద్ధిలో తీసుకురావడానికి పాడి పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ గేదెలను ఇవ్వడం జరిగిందని, అలాగే గొర్రెలను కూడా యాదవులకు అందించారని తెలిపారు. రామకొండలో గొర్రెల మార్కెట్ కోసం ఐఓసీ 5 ఎకరాల స్థలాన్ని కూడా ఎమ్మెల్యే చంద్ర ఏర్పాటు చేయించారని తెలిపారు. రామకొండ నియోజకవర్గంలో 43,000 ఓటు బ్యాంకు కలిగిన యాదవులు బీఆర్ఎస్ పార్టీకి కోరకంటి చంద్రకు అండగా నిలబడి కారు గుర్తుకు ఓడివేసి అఖండ మెచాటితో గెలిపించుకుంటామని వెల్లడించారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో లేని విధంగా ఈరోజు అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్క ఈ కులము ఆ కులం అనే కాకుండా ఈ యొక్క రాష్ట్రంలో సబ్బండ వర్ణాలకు ప్రాతినిధ్యం వహిస్తుండూ వాళ్లకు మరి తగిన న్యాయం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. మరి అందులో భాగంగానే ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా యాదవ సోదరులకు కానీ, మరి రామగుండం నియోజకవర్గ యాదవ సోదరులకు కానీ ఎక్కడ లేని విధంగా స్వాతంత్రం వచ్చినాక ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు చేయని విధంగా 60 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పాలనలో ఏనాడు యాదవులకు ఒక మేలు జరిగిందా, ఒక న్యాయం చేశారా? ఈరోజు మరి గొర్రెలను పంపకం కానీ బర్లను పంపకం కానీ యాదవులకు చేసిన నాయకుడు ఎవరని ఉంటే అది కేసీఆరే. మరి దాంతో యాదవులు కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందారు, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకొని మరి రాష్ట్రంలో యాదవులు ఆర్థికంగా కొంచెం ముందుపోతున్న తరుణంలో, మరి ఇక్కడ రామగూడ నియోజకవర్గంలోకి వస్తే మరి ఇక్కడ స్థానికంగా మరి కేసీఆర్ పాలనను ఆకర్షితులమే. మేమందరము బీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీతోటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీతోటే కేసీఆర్ పాలనలే ప్రతి ఒక్క కులానికి లబ్ధి పొందుతారు, ప్రతి ఒక్క కులానికి న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో మరి యాదవులం కూడా మేము బీఆర్ఎస్ పరంగానే ఆకర్షితులమైనాం. మరి బీఆర్ఎస్ పాలనలో యాదవులకు న్యాయం జరుగుతారు. స్థానికంగా మన గౌరవ శాసనసభ్యులైన కోరకంటి చంద్ర గారు మరి యాదవులంతా ఆయనను అడగంగానే ఈ యొక్క గోదావరి కాని పట్టణంలో యాదవ భవనము మరి 30 లక్షలతోటి నిర్మిస్తారని 30 లక్షలు మంజూరు కూడా చేశారు, భూమి పూజ కూడా చేశారు. అదొక్కటే కాదు, రేపు 1 కోటి రూపాయలతోటి యాదవ భవనం నిర్మిస్తామని కూడా ప్రామిస్ చేశారు. అది తప్పకుండా నెరవేరుతుంది. దానికి నా పూర్తి కూడా నేను ఇస్తున్నా. ఆ 1 కోటి రూపాయల యాదవ భవనం మీద కట్టకపోతే రాజకీయాలను తప్పుకుంటానని తెలియజేస్తున్నా. 60 సంవత్సరాల పరిపాలనలో ఏ పార్టీ ఒక రూపాయి కూడా సహాయం చేయలే. నేను ఈ రాజకీయాలకు వచ్చి 26 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక రూపాయి యాదవులకు సహాయం చేసింది లేదు. ఇది ఒక కేవలం కేసీఆర్ పాలనలే యాదవులకు ప్రాతినిధ్యం ఇస్తున్నారు. కేసీఆర్ పాలనలే ఇక్కడ స్థానికంగా మరి ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద సహాయం చేయడము చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి యాదవ సోదరులందరూ ప్రతి ఒక్కరు ముక్తకంఠంగా రేపు కేసీఆర్ మన కేసీఆర్ ప్రభుత్వాన్ని రావడానికి, స్థానికంగా ఎమ్మెల్యేను గెలిపించడానికి ముందుండి ప్రతి ఒక్కరూ పనిచేసి గెలిపించాలని. కాబట్టి యాదవ ఇక్కడ స్థానికంగా 43,000 యాదవ ఓటర్ సమక్షంలో మరి తప్పకుండా మా కులం పరంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. ఏ పార్టీ లేదు. ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మార్కెట్ ఐఓసీ కాడ స్థలం కొరకు గొర్రెలు ఇచ్చిన సార్, మీరు వేరే ఏరియాలకు గొర్రెలు తీసుకుపోయి మార్కెట్ ఉంటే బాగుంటుంది, డబ్బులు ఇస్తలేరు అనేది మాట్లాడినాం. అప్పుడు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఐఓసీ కాడ కుందనపల్లి దగ్గర 282 సర్వే నెంబర్లో 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక 25 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఏది యాదవులకు 28 గ్రామాలు 50
డివిజన్లకు. అయితే ఇక్కడ పెరిగిన గొర్రెలు ఇవి కానీ అక్కడ అమ్మడానికి మార్కెట్ తయారు చేసిన తెలంగాణ గవర్నమెంట్ అసలు మన ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉద్యమకారుడు తోటి ఉద్యమకారుడు ఎమ్మెల్యే కాగానే ఇక్కడ యాదవ సంఘంకు 30 లక్షలు గోదావరి కన్నులు ఇవ్వడం జరిగింది. జనగాంకు మన గుణమైన భూమన్ ఆధ్వర్యంలో జనగాంలా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అక్కడ పని స్టార్ట్ అయింది. మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కోరగన్ చందర్ గారు లక్ష్మీపురంలో కూడా ఇవ్వడం జరిగింది 10 లక్షలు. అలాగే కొత్తపల్లి కుట్నూరు జయరంలో యాదవులకు వెంట ఉండి మన ఎమ్మెల్యే కోరగన్ చందర్ గారు యాదవులు అంటే చాలా అభిమానం చందర్ గారికి చెప్పగానే ఇట్లా ఉంది అని అనగానే అక్కడ ఇవ్వడం జరిగింది. 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 30 లక్షలు యాదవుల వెంట అంటూ ఉండి గతంలో స్వతంత్రం వచ్చిన ఇప్పటి వరకు యాదవుల వెంట ఏ రాజకీయ పార్టీ సాయం చేయలేదు. మన కేసీఆర్ గారు మరి చందర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ విలేకరుల సమావేశంలో యాదవ సంఘం నాయకులు ఎంచర్ల మహేష్, మేకల సమ్మయ్య, కుంపుల లక్ష్మి, రమ్య యాదవ్, అదేవిధంగా ఐలయ్య, కంకిలాల దేవేందర్, గుండెపోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.